హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ ప్లాజా టీవీ నా పేరు అనంత వట్టెం డాలస్ నుంచి ఇవాళ నా షోలో మీ ముందుకి ఒక గెస్ట్ ని తీసుకొచ్చాను గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫిమేల్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా తక్కువ తక్కువ అనడం కంటే గత మూడు దశాబ్దాలుగా పరిశీలిస్తే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాగా వినిపించే ఫిమేల్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎంఎం శ్రీలేఖ ఈ మధ్య రీసెంట్ గా ఇంకొక ఫిమేల్ మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అయ్యారు విఎన్ ఆదిత్య గారి దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న వాళ్ళిద్దరి మధ్య మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వారే మధు శ్రేవంతి గారు ఇవాళ నా షోలో గెస్ట్ కూడా సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ మధు గారు హాయ్ శ్రీవంత్ గారు ఎలా ఉన్నారు హలో అండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు యా నేను చాలా అండి థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ సో మీ రీసెంట్ గా విడుదల మీ పాటలు విన్నాం అండి చాలా బాగున్నాయి రెండు పాటలు రిలీజ్ చేశారు కదా వాళ్ళిద్దరి మధ్య మూవీ బేసిక్గా మీ అంటే జస్ట్ స్టార్టింగ్ టైంలో ఉన్నారు కాబట్టి మీ లో సో వి జస్ట్ వాంట్ నో మీ గురించి మీ కుటుంబ నేపథ్యం తర్వాత మీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది మీ చైల్డ్హుడ్ వీటి గురించి కొంచెం క్లుప్తంగా మాట్లాడుకున్నాం చెప్తారా షూర్ అండి సో నేను మ్యూజిక్ నాకు థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను అంటే నాకు నేను ఎయిత్ క్లాస్లో అప్పుడు Uh, and uh and I was born and raised in music family so my father uh Prabakar, Prabhakar and mother uh, Padmalta mm. uh, my father ki, my father a years music chess and he's a, a very well known singer uh, back home in Hyderabad. Um AIR artist and mother guda music teacher and we also have a music school back home um this Music Academy నేను హైదరాబాద్ లో అండి మ్యూజిక్ అకాడమీ సో నేను నా అంటే అది బ్యాక్గ్రౌండ్ మా అక్క కూడా పాడుతారు అందరూ పాడతారు ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేదాన్ని అంటే మా మా నాన్నగారు కాన్సర్ట్స్ లో మా ఇన్స్టిట్యూట్ మా అకాడమిక్ ప్రోగ్రామ్స్ లో వాటిల్లో అండ్ కంపోజింగ్ వచ్చేసి ఐ స్టార్టెడ్ కంపోజింగ్ ఐ థర్టీన్ అంటే అప్పుడే ఇంకా ఈ కంప్యూటర్ మ్యూజిక్ అండ్ ఆల్ దీస్ సాఫ్ట్వేర్స్ ఐ ఐ లైక్ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ సింథసైజర్స్ సో అప్పటి నుంచి ఇంకా అలా 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 డెప్ పెరుగుతూ వచ్చింది నా నాలెడ్జ్ కూడా నేర్చుకుంటూ నేర్చుకుంటూ యా దట్స్ బేసికలీ మై బ్యాక్గ్రౌండ్ సో మీరు ఎట్లా బేసిక్గా హైదరాబాద్ అండి మీది ఆ అవునండి అంటే మా ఫాదర్ వాళ్ళది మచిలీపట్నం బట్ నేను బాన్ అండ్ రేస్డ్ అంతా హైదరాబాద్ హైదరాబాద్ ఓకే సో ఇక్కడ యూఎస్కి ఎప్పుడు వచ్చారు మీరు నేను యూఎస్ కి ఫోర్టీన్ టూ థౌసండ్ ఫోర్టీ లో వచ్చాను స్టడీస్ కోసం అవును మాస్టర్స్ చేయడానికి వచ్చాను కంప్యూటర్ సైన్స్ లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో మాస్టర్స్ చేశాను అండ్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫుల్ టైం ఫర్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా అండ్ చార్లెట్ సెల్ అక్కడ వెబ్ డెవలపర్ గా చేశాను అండ్ దాని ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ యూటాలో సీనియర్ యుఎస్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నాను ఓకే సో అగైన్ మ్యూజిక్ ఇస్ ప్యాషన్ అంటే మీరు మీరు ఫుల్ టైం గా ఇంకో చోట జాబ్ చేస్తున్నారు సో దీన్ని ప్యాషనేట్ గా చేస్తున్నారు అంతే కదా అంటే చిన్నప్పటి నుంచి దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ ఆ చిన్నప్పటి నుంచి కూడా మాకు మ్యూజిక్ ప్యాషన్ ఇది చదువు ఫుల్ టైం మ్యూజిక్ ప్యాషన్ అలా ఎప్పుడు లేదన్నమాట అంటే బోత్ ఆర్ ఫుల్ టైం బోత్ ఆర్ ఫుల్ టైం మార్నింగ్ yes మార్నింగ్ 8 అవర్స్ స్కూల్ కి వెళ్ళొస్తే ఈవినింగ్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మ్యూజిక్ ప్రాక్టీస్ ఉండేది మాకు ఎవ్రీ సింగిల్ డే సాటర్డే సండేస్ కూడా అంత మ్యూజిక్ లోనే ఉండేవాళ్ళం అండ్ ఐ థింక్ అదే అదే నాకు కంటిన్యూ అయింది అదే రొటీన్ ఈవెన్ నేను ఇక్కడ యుఎస్ వచ్చినా కూడా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన కొంచెం చదువుకుని అండ్ దెన్ గోయింగ్ బ్యాక్ టు కంపోజింగ్ అండ్ మ్యూజిక్ ఇప్పటికే అంతే నేను వర్క్ వెళ్ళొచ్చాక మై ఫుల్ టైమ్ జాబ్ మ్యూజిక్ వన్ ఓ క్లాక్ ఆర్ టూ ఎంత టైం అయినా పర్లేదు ఐ విల్ స్పెండ్ అంతే సో టోటల్ 24 అవర్స్ లో 8 అవర్స్ వర్క్ తర్వాత 8 అవర్స్ మ్యూజిక్ రిమైనింగ్ అన్నమాట అంతే మిగిలిన 8 అవర్స్ డైలీ రొటీన్ లైఫ్ అంతే యా ఓకే ఓకే సో అంటే ఒక బేసిక్ గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫిమేల్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా తక్కువ తక్కువనే సేమ్ మేబీ వన్ ఆర్ టూ ఉంటారు శ్రీలేఖ గారు బాగా ఫేమస్ ఇంకొంచెం అంతకుముందు మేబీ మనం వెతికితే జానకి గారు వన్ ఆర్ టూ దొరుకుతారు అంతే సో బీయింగ్ ఏ ఫీమేల్ మీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని ఒక ఇన్స్పిరేషన్ గాని అసలు ఈ థాట్ ప్రాసెస్ గానే ఏ ఏజ్ లో ఎప్పుడు డెవలప్ అయింది మీకు సో నాకు చెప్పాలంటే ఐ హవ్ अगेन आई టు గో బ్యాక్ టు మై ఫ్యామిలీ అండ్ పర్సనల్ బ్యాక్ గ్రౌండ్ చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని చూసాను ఐ గ్రో అప్ లుకింగ్ అట్ హిమ్ వర్కింగ్ ఇన్ స్టూడియోస్ వర్కింగ్ విత్ ఆల్ దిస్ మ్యూజిషియన్స్ సింగర్స్ తో వర్క్ చేయడం గాని అండి ఇంట్లో నాన్న పర్సనల్ గా ఆయన కంపోజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి ఐ గ్రో అప్ విత్ దట్ బ్యాక్ గ్రౌండ్ ఇంట్లో బేసిక్ గా సో నాకు చిన్నప్పటి నుంచి కూడా సొంతంగా నేను ఏదో ఒకటి పాడుతూ ఉండడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న ఆల్రెడీ ఒక పాట కంపోజ్ చేస్తుంటే అదే లిరిక్స్ తీసుకుని నేను నా ఓన్ ట్యూన్ లో పాడుతాను మీరు విని చెప్పండి ఎలా ఉంది ఇలా నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఆ ఇన్స్టింక్స్ ఉన్నాయి బేసిక్ గా అండ్ అవి ఇంకా హోన్ చేయడం బట్టి అంటే ఇంకా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నావు దాన్ని ఇంకా ఎంత డెవలప్ చేస్తున్నావు అనేది సో నాకు అది ఐ థింక్ ఇట్స్ ఐ వుడ్ సే ఇట్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ నేను ఎప్పుడు ఒక అమ్మాయిగా మ్యూజిక్ డైరెక్టర్ అవుతే ఎలా ఉంటుంది అనేది అలా అంటే అలా ఎప్పుడు ఆలోచించలేదు జస్ట్ మ్యూజిక్ ఇస్ జస్ట్ లైక్ సంథింగ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మీ సో ఐ ఎమ్ ఏబుల్ టు మేక్ మ్యూజిక్

అండ్ ఆదిత్య సార్ మా అకాడమీ యానివర్సరీకి వచ్చారు ట్వంటీ ఎయిత్ ఆనివర్సరీకి మా ఇన్స్టిట్యూట్ యానివర్సరీకి అప్పుడు నేను ఆయనకి కొన్ని నా కంపోజిషన్స్ వినిపించాను అనమాట సార్ నేను ఇలా మ్యూజిక్ చేస్తుంటాను మీకు ఒకవేళ లైక్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఆపర్చునిటీ ఐ వుడ్ బి మోర్ దెన్ ఆనర్డ్ టు వర్క్ అని మామూలుగా వినిపించాము వినిపిస్తే సార్ ఓకే ఐ విల్ కీప్ యూ ఇన్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్తాను అన్నారు ఇది టూ థౌజండ్ సెవెంటీన్ లో జరిగింది అనమాట సో అప్పటి నుంచి కూడా టచ్ లో ఉన్నాం అనమాట ఏమైనా కంపోజిషన్ చేసిన సార్ పంపించడం సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అలా జరుగుతూ ఉండింది అండ్ లాస్ట్ ఇయర్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ ఏప్రిల్ లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం అనమాట ఇట్లా ఉంది మీరు మామూలు అసలు సినిమా అని కూడా నాకు తెలియదు మామూలుగా ఒక సిచ్యువేషన్ ఇస్తాను మీరు పాట చేస్తారా అని అడిగారు ఫోన్ చేసి ఓకే సార్ సిచ్యువేషన్ చెప్పండి అంటే సిచ్యువేషన్ చెప్పారు నేను మాములుగా నోట్స్ అది రాసుకున్నా పాట నాకు టూ డేస్ లో పంపించేయాలి మీరే పాడండి పాడిసి పంపించండి అంటే పంపించండి అండ్ ఆ పాట ఓకే అయిపోయాక అప్పుడు చెప్పారు మేడం మీరు సినిమాకి అనుకుంటున్నాం ఇట్లా నెక్స్ట్ మూవీ సో సో దట్ సో ఇట్ స్టార్టెడ్ యే దాట్ సో ఇట్ స్టార్ట్ సో ఇంతకన్నారు కదా మీరు ఒక సిచువేషన్ కి మ్యూజిక్ ఇచ్చారని సో యూజువల్ గి ఎలా ఉంటుందండి అంటే ఒక సిచువేషన్ ఇస్తే అంటే ఆ సిచువేషన్ మైట్ బి లైక్ కొంచెం హ్యాపీ మూడ్ ఉంటుంది లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ట్రాజెడీ ఇట్లా రకరకాల మూడ్స్ ఉంటాయి కదా సో ఈ మూడ్ కి ఇటువంటి రాగం వాడాలి సో ఇదంతా ఈ అవగాహన అంతా ఎలా ఎలా ఉంటుంది మీకు అసలు ఎలా 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 వచ్చింది ఇదంతా అంటే ఎలా ఎలా చెప్పొచ్చు అని ఆలోచిస్తున్నా సో మ్యూజిక్ ఇస్ ఇస్ ఆ లాంగ్వేజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు మనం కొన్ని రాగాలు వింటే మనకి అది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీరు తెలియని లాంగ్వేజ్ లో మ్యూజిక్ వింటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మీకు లాంగ్వేజ్ అర్థం అవ్వకపోయినా ఓ ఈ పాటలో ఈ రాగం వింటుంటే నాకు ఎందుకో కొంచెం ఎమోషనల్ గా ఐ ఫీల్ డీప్లీ లైక్ గా అనిపిస్తుంది ఆర్ హ్యాపీగా అనిపిస్తుంది అండ్ యూ కెన్ కనెక్ట్ టు సమ్ రాగస్ ఆర్ కనెక్ట్ సమ్ ట్యూన్స్ ఆర్ మ్యూజిక్ యూనో సో నేను చేసేటప్పుడు కూడా నాకు నేను మామూలుగా గిటార్ పట్టుకుని ఐ విల్ స్టార్ట్ కంపోజింగ్ యూజువల్లీ నాకు ఒక సిచువేషన్ చెప్తే ఓకే ఇఫ్ ఐ వర్ ఇన్ దిస్ సిచువేషన్ నేను ఎలా ఎలా రియాక్ట్ ఓకే హౌ డు ఐ రియాక్ట్ మ్యూజికల్లీ అనేది ఆలోచించి చేస్తాను అండ్ ఆల్సో నా క్లాసికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది సో ఆల్సో రాగాస్ లో కూడా కొన్ని రాగ సిచ్ రాగా హాస్ ఇట్స్ ఓన్ రస హ్మ్ హ్మ్ సో నేను క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నారైతే ఆ నేర్చుకున్నాండి అంటే ఓకల్ కదండి క్లాసికల్ అంటే అవును కర్ణాటిక్ ఓకల్ లో నాకు సర్టిఫికెట్ ఉంది ఓకే ఆ యా యా సో లైక్ అంటే యూజువల్ గా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ కి కీబోర్డ్ పైన ఎక్కువ గ్రిప్ ఉంటుంది కీబోర్డ్ వాయిస్ అంటారు సో మీరు అట్లాగా మీ మీ ఓన్ ఇంట్రెస్ట్ తో నేర్చుకునే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉందా నా ఓన్ ఇంట్రెస్ట్ తో అంటే గిటారే గిటార్ సో మీరు సాంగ్స్ అన్ని గిటార్ మీద కంపోజ్ చేస్తారైతే గిటార్ ని ఎక్కువ చేస్తాను అండ్ కీబోర్డ్ కూడా వాయిస్తాను అంటే మామూలుగా ప్రోగ్రామింగ్ అది కూడా నేనే చేస్తాను నా సాంగ్స్ కి సో ప్రోగ్రామింగ్ అప్పుడు అంతా ఐ ప్లే కీస్ బట్ ఇన్స్పిరేషన్ రావాలి అంటే ఫస్ట్ గిటార్ ఫస్ట్ గిటార్ సో గిటార్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ yes <laughs> okay okay సో లైక్ మీరు మీ సాంగ్స్ కొన్ని విన్నాను అందులో ఎలక్ట్రిక్ గిటార్ ఎక్కువ వాడారు కదా అవును అవును సో అది అంటే మన అంటే మీరు ఎలక్ట్రిక్ గిటార్ ఓన్ గా నేర్చుకున్నారా నేను నేర్చుకున్నాను కానీ ఆ లెవెల్లో నేను వాయించలేను ఐమ్ నాట్ లైక్ ప్రొఫెషనల్ బట్ కంపోజింగ్ స్కిల్స్ నేను వాడతాను బేసిక్ గా అంటే వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ కదా మన శాస్త్రీయంగా వాడే ఇన్స్ట్రుమెంట్ కదా అది వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ కదా అందుకని అడిగినది సో మీరు నేర్చుకున్నారు అని చెప్పి యా యా నేను అన్ని రకాల మ్యూజిక్ వింటాను అండ్ ప్లే చేస్తాను ఐ ఆల్దో ఐ యామ్ నాట్ an excellent guitar player i try ఓకే సో రైట్

యా సో సో డిస్టెన్స్ మ్యాటర్ ఇది ఇందులో ఒక ఆల్రెడీ టూ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదండి లత్కోరు లవ్ ఇంతే సాంగ్ ఉంది కదా సో ఆ సాంగ్ యాక్చువల్ గా అంటే ఆదిత్య గారి సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి అన్న గతంలో మూవీస్ గమనిస్తే కనుక మనసంతా నువ్వే నేను చాలా బాస్ ఈవెన్ ఫ్లాప్ మూవీస్ లో కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి సో సాంగ్స్ కి అని ఏదైనా రిఫరెన్స్ ఇచ్చి మీకు ఇట్లా నాకు ఇలా కావాలని అడిగారా లేకపోతే సిచువేషన్ మీరు ఓన్ చేసుకొని మీరే ఓన్ ఇచ్చారా సిచువేషన్ చెప్పారు సార్ అంతే నాకు దేనికి అంటే లైక్ దేనికి కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని అలా ఒక రిఫరెన్స్ ఇవ్వలేదు సార్ సిచువేషన్ బట్టి ఓకే సో అంటే మోర్ మోర్ ఆఫ్ హీరోస్ మూడ్ అంటే హీరో ఆర్ హీరోయిన్ ఆ పాటలో ఎవరైతే కాస్ట్ ఉన్నారో వాళ్ళ మూడ్ ఏంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఎలాంటి సిచువేషన్ లో పాడుతున్నారు ఎలా ఉంటుంది సెట్ ఎలా ఉంటుంది సెటప్ ఎలా ఉంటుంది ఇలాంటి ఎక్కువ బాక్గ్రౌండ్ ఎక్కువ చెప్పాను మేడం ఓకే ఓకే సో ఈ ఈ సాంగ్ ఉంది చూసారు లత్కోరు సాంగ్ యాక్చువల్ గా సాంగ్ చాలా బాగుందండి సాంగ్ అద్భుతం అసలు ఫస్ట్ టైం విన్న వెంటనే క్యాచ్ అయిపోయింది మామూలుగా అసలు ఎక్కిసింది కూడా ఫుల్ పాపులర్ అయిపోయింది అసలు వన్ ఆఫ్ బెస్ట్ సాంగ్ అయిపోయింది రీసెంట్ టైమ్ లో ఇంకొక సాంగ్ ఒక పరి ఒక పరి ఉంది కదండి ఇది యాక్చువల్ గా అన్నమాచార్య కీర్తన లిరిక్స్ స్టార్టింగ్ లో సో దాన్ని ఇంత చక్కగా అసలు ఒక వెస్టర్నైజ్డ్ కొంచెం ఫ్యూజన్ మోడల్ లో చేశారు ఈ సాంగ్ ని అసలు ఈ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది మీకు చెప్తారా అది కొంచెం యా ష్యూర్ అండి అంటే ఇది నాకు ఫస్ట్ ఫస్ట్ చేసేటప్పుడు సార్ చెప్పారనమాట అంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ సో వీ షుడ్ స్టార్ట్ దిస్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ కీర్తన మీకు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కీర్తన్ మీరే పిక్ చేయండి బట్ మనకి సిచువేషన్ వచ్చేసి హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇది అని చెప్పారనమాట సో మామూలుగా ఒక పరి చాలా పాపులర్ అన్నమాచార్య కీర్తనం అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా మంచి రాగం కరహరప్రియ అనేది ఇట్స్ లైక్ వండర్ఫుల్ రాగం సో అవి రెండు ఉండడం వల్ల ఫస్ట్ కహరి ప్రియ ఒక పరికి ఒక పరి అనుకొని సరికి చెప్పాను సార్ లైక్ ఓకే లెట్స్ ప్రొసీడ్ అని ఇంకా అప్పుడు స్టార్ట్ చేసి చరణం అంతా మళ్ళీ కంపోజ్ ఓకే అలాగా స్టార్ట్ 했는데 కనీసం బాగా రెండు బాగా క్లిక్ అయిన సాంగ్స్ ఇంకా మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఈ మూవీలో ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి అల్్రెడీ టు రిలీ ఇంకా 3 రిలీజ్ అవ్వాలి సో ఎట్లా ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు వాటిని సో ఇంకో నెక్స్ట్ సాంగ్ మోస్ట్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో వస్తుంది ఓకే యా వి విల్ హావ్ టు వెయిట్ ఓకే యా సో దైట్ ఎప్పుడు వస్తుందో వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దోస్ 3 సాంగ్స్ సో ఎప్పుడండి మూవీ రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు మూవీ రిలీజ్ అంటే ఇంకా ఇప్పుడు కరోనా వల్ల ప్రస్తుతం అంత హాల్ట్ లో ఉంది కాబట్టి ఇంకా ఏది క్లియర్ గా తెలియట్లేదు బట్ హోప్ఫుల్లీ ఇఫ్ యు గెట్ రిలీజ్ సోన్ యా యా మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ సార్ అండి అంటే ఐ వాస్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ 90స్ సో యా రెహమాన్ యా రెహమాన్ ఓకే యా ఐన స్టార్టింగ్ కూడా 90స్ లో 92 అనుకుంటా రోజా మూవీ యా యా అండ్ నేను పుట్టింది కూడా 92 సో యా 90స్ కిడ్స్ అందరికీ నాకు తెలుసు మా జనరేషన్ అంతా ఏఆర్ రెహమాన్ అవును ఏఆర్ రెహమాన్ ఫాలోవర్స్ కరెక్ట్ యా

నాకు సాంగ్ సాంగ్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోరే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి ముందు నుంచి సో స్కోరింగ్ చాలా ఈజీగా చేయగలను నేను సాంగ్స్ కొంచెం ఇదిగా ఉన్నా బట్ యా ఈ మూవీకి వచ్చేసరికి ఇట్ వాస్ కేక్ వాక్ అంటే మూవీ కూడా చాలా మంచి బాగా ఇట్స్ వెరీ గుడ్ టైట్ స్క్రీన్ ప్లే అండ్ చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు ఎక్కడ ఇష్యూ రాలేదు సో బీయింగ్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఎట్లా అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా అవ్వాలనుకోండి సో అంత ఎక్విప్మెంట్ సిస్టమ్ అంతా ఉండాలి కదా కీబోర్డ్ ప్లేయింగ్ దగ్గర నుంచి కంప్లీట్ ఆర్కెస్ట్రాని ఫామ్ చేయాలి కదా సో ఇట్లా అసలు దీని మీరు ఎలా పాసిబుల్ చేశారు ఇంత టీమ్ ని బిల్డ్ చేసుకోవటం గానీ సో ఎట్లా ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు అసలు మీకు అంతా ఒక టీమ్ ఎట్లా ఎలా బిల్డ్ చేసుకున్నారు సో ప్రోగ్రామింగ్ బేసిక్ గా ఈ మధ్య కాలంలో జరుగుతున్నంత ఏంటంటే మ్యూజిక్ డైరెక్షన్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూని అ గుడ్ ప్రోగ్రామర్ కెన్ మేక్ మ్యూజిక్ ఆన్ ద కంప్యూటర్ అండ్ ఇన్స్టెంట్ గా మీకు ఒక ప్రోటో టైప్ లాగా తయారు చేయగలగాలి పాట వితౌట్ హ్యావింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సితార్ ప్లేయర్ కావాలంటే నాకు ఇప్పుడు డైరెక్ట్ గా సితార్ ప్లేయర్ వచ్చి వాయిచ్చే నేను ప్రోగ్రామ్ చేసి వినిపించగలగాలి బేసిక్ సాంగ్ సో లక్కీ థింగ్ ఏంటంటే నేను ఐ ప్రోగ్రామ్ అండ్ ఐ కెన్ డూ మై హిట్ ఆన్ మై మెషిన్ సో ప్రోగ్రామింగ్ వరకు నాకు ఎక్కడా ఇష్టం రాలేదు బికాస్ ఎవ్రీథింగ్ నేనే చేసుకుని ప్రోటోటైప్ ఫైనల్ ఇంకా ఎయిటీ పర్సెంట్ వరకు సాంగ్ ఫినిష్ చేసేసుకోగలిగా ఇక్కడ ఇండియాకి వెళ్ళాక మాకు మా ఫాదర్ ఉన్నారు ప్లస్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆర్టిస్ట్ అందరూ మ్యూజిషియన్స్ అంతా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ ఐ హ్యాడ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ అరేంజర్ ఆయన అరేంజ్ చేశారనమాట అండ్ రికార్డింగ్స్ అంతా కూడా ప్రసాద్ ల్యాబ్ లో జరిగాయి ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగాయి సో యా అంటే టీమ్ అరేంజ్ చేసుకోవడం అనేది కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుంది

అంత టీం ఫామ్ చేసుకోగలరు దో ఫస్ట్ మూవ్ అయినా సరే యా యా సో ఇంకొక క్వశ్చన్ యూజువల్ గా సిచ్యువేషన్ కి ట్యూన్ ఇవ్వటం తర్వాత సిచ్యువేషన్ కి ఆల్రెడీ లిరిక్స్ రాస్తే లిరిక్స్ కి ట్యూన్ ఇవ్వటం ఇట్లా రకరకాలు చేస్తూ ఉంటారు సో మీకు బేసిక్ ఏది ఇష్టం ట్యూన్ కి లిరిక్ ఇవ్వటం ఇష్టం లిరిక్ కి ట్యూన్ చేయటం ఇష్టం లేకపోతే జస్ట్ సిచ్యువేషన్ కి ట్యూన్ ఇచ్చేయటం ఇష్టం ఇట్లా మీరు ఏది పర్సనల్ లైక్ చేస్తారు అంటే నాకు పర్సనల్ గా ప్రిఫరెన్స్ ఏం లేదు ఇట్ డిపెండ్స్ ఆన్ ది అంటే ఆల్రెడీ ఇప్పుడు లెరిస్ లిరిస్ స్టడీ గా ఉన్నాయి అంటే నేను ఐ కెన్ వర్క్ ఆన్ దట్ బట్ పర్సనల్ గా ఇప్పటి వరకు నేను చేస్తున్నంత ఇప్పుడు ఈ ఇద్దర్ మధ్యలో పాటలు అన్నిటికి ట్యూన్ ఫస్ట్ ఇవ్వడం ఫస్ట్ నాకు చెప్తే నేను ట్యూన్ ఇచ్చాను బట్ ప్రిఫరెన్స్ అనేది నాకేం లేదు ఎనీథింగ్ ఈస్ ఓకే ప్రో ఐదర్ ఐస్ ఫైన్ ఎట్లా ఇంకేమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి అండ్ ఆదిత్య సార్దే ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నాను కన్నడ మూవీది ఇంకా డీటెయిల్స్ అవి ఫైనల్ అవ్వలేదు సో యా నాకు అంటే ఐ నాట్ నాకు ఇంకా అన్ని డిటైల్స్ తెలియవు బట్ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ నెక్స్ట్ ఒక ఓకే మనం ఇందాక ఫేవరెట్ మ్యూజిక్ డేస్ మాట్లాడుకుంటూ మళ్ళీ బ్యాక్ గ్రౌండ్ కి వెళ్లి పెట్టటూ వెళ్ళిపోయాం దేవిశ్రీ ప్రసాద్ గారి పాటల్లో మీకు ఏ పాట బాగా ఇష్టం అండి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన చోటి 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 భాగే అదిష్టం మహర్షలాదియ్ అండ్ దెన్ ఐన బ్యాక్ ఉదయకిరణ్ టైం లోకి వెళ్తే ఉదయించిన సూర్యునినిగా అవి ఆ జనరేషన్ అప్పటి పాటలు అసలు ఎప్పుడు సొంతం పాటలు కానీ తర్వాత సొంతం తర్వాత అదే స్టైల్లో ఇంకొక మూవీ కూడా వచ్చింది ఉదయ కిరణ్ ది మీరు పాడారు చూసారా కలుసుకోవాలని సొంతానికి ముందు ఆనందం ఆర్య ఇవన్నీ అసలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు ఏదన్నా అచీవ్ చేయాలనుకున్న టార్గెట్స్ ఉన్నాయి మైండ్ లో మీకు అంటే ఎలాంటి మూవీస్ కంపోజ్ చేయాలి ఎలాంటి సాంగ్స్ కంపోజ్ చేయాలి అని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా ఇప్పుడే ప్రస్తుతం అయితే డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఏం లేదు బట్ as i said నాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇంట్రెస్ట్ సో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఇంకా 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 బాగా చేయాలి అండ్ ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలి అని నాకు ఇంట్రెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఇంకా ఎక్కువ చేయాలని ఓకే యా సో ఎందుకని పార్టిక్యులర్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే అంత ఇష్టం మీకు బికాస్ ఇట్ ప్లేస్ విత్ ఎమోషన్స్ అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో పాటలు వచ్చేసరికి కొంచెం మీరు అంటే పాటల్లో కూడా ఫ్లెక్సిబిలిటీ ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఐ డోంట్ నో ఐ ఫీల్ మచ్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో మీ ఫేవరెట్ సింగర్ ఎవరండి ఫేవరెట్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అందరూ అదే చెప్తారు సో అదర్ దన్ బాలు గారు ఆ అదర్ దన్ బాలు గారు అంటే శ్రేయా ఘోషల్ ఇష్టం నాకు శ్రేయా ఘోషల్ ఓకే యుజువల్ గా కొంతమంది మూవీస్ చేయకంటే ముందు కూడా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లాంటివి అవి చేస్తూ ఉంటారండి సో మీరు అలాంటి ఏమైనా చేశారా మీ మ్యూజిక్ మూవీ కంటే ముందు మీ కెరీర్ లో నేను మామూలుగా కంపోజిషన్స్ ఓన్ కంపోజిషన్స్ చేసి చేసి యూట్యూబ్ లో షేర్ చేయడం సోషల్ లో అంతా షేర్ చేశానండి అండ్ అదర్ దన్ దాట్ నేను చిన్నప్పుడు సినిమాలో పాడాను బ్యాక్గ్రౌండ్ లో మన కోరస్ సింగింగ్ లో ఓకే యా భద్రాద్రి అమ్ముడు ఇంకా కపుల్ ఆఫ్ మూవీస్ కి పాడాను అనమాట అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా పాడాను ఓకే కోరస్ సింగర్ గా పాడారు అయితే చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు పాడాను యెస్ భద్రాద్రి అంటే ఎవరిని మ్యూజిక్ డైరెక్టర్

అప్పుడు నేను ఇంకా బీటెక్ లో ఉన్నా అప్పుడు ఆ కంపోజిషన్ కాంపిటీషన్ లో కూడా లైక్ వన్ అవర్ ఇచ్చి లిరిక్స్ ఇస్తారనమాట లిరిక్స్ ఇచ్చి వన్ అవర్ ఇస్తారు త్రీ సాంగ్స్ యూ టు కంపోజ్ వాళ్ళది కూడా చేశాన త్రీ సాంగ్స్ చేశాను అందులో యా అండ్ మామూలుగా ఫోక్ సాంగ్స్ అవి కూడా కొన్ని నేను రికార్డ్ చేసి కవర్ సాంగ్స్ చేసి పెట్టాను అనమాట సోషల్ లో ఉన్నాయి ఓకే అవన్నీ సో కవర్ సాంగ్స్ లాగా కొన్ని మీ ఓన్ కంపోజిషన్స్ ఉన్నాయి అన్నమాట అయితే యా ఉన్నాయి ఓకే సో బ్యాక్ టు దట్ భద్రాద్రి రాముడు కోరస్ అండి శ్రీ మ్యూజిక్ డైరెక్షన్ లో అసలు అంత ఎర్లీ ఏజ్ లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది శ్రీ గారు ఎలా ఐడెంటిఫై చేశారు మిమ్మల్ని అంటే నేను మామూలుగా ప్రైవేట్ ఆల్బమ్స్ లో వాటిలో పాడుతూ ఉండేదాన్ని అండ్ అది మా అకాడమీలో స్టూడెంట్స్ రిక్రూట్ చేస్తున్నారు అప్పుడు ఆ పాడడానికి ఎస్ఎస్మిల్ అకాడమీలో సో నేను అండ్ కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ నా ఏజ్ గ్రూప్ చిన్న పిల్లల అప్పుడు మేముంతా 6th 5th క్లాస్ భద్రద్రం అంటే ఆల్మోస్ట్ 2004 అనుకుంటా మూవీ అది యా అరౌండ్ దట్ టైం సో ఆ సినిమాలో పాడాం సో త్రూ అకాడమీ వచ్చింది నాకు ఆపర్చునిటీ అకాడమీ శ్రీ గారిని గుర్తు చేశారు మన మధ్య లేరు కానీ ఆయన ఆయన చేసిన పాటలు చాలా మంచి పాటలు నాకు చాలా ఇష్టం శ్రీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తర్వాత మన ప్రీతం గులాబీ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ సాంగ్స్ బాగా లైక్ చేస్తాను శ్రీగారి పాటలు చాలా మంచి పాటలు ఉన్నాయి ఆవిడ మావిడలో పాటలు గానీ తర్వాత రిటిల్ సోల్జర్స్ కానీ మంచి మంచి పాటలు సో చేస్తాను చేశారు చాలా థ్యాంక్స్ అదే అండి థ్యాంక్స్ అండి అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా పేషెంట్స్ గా సమాధానాలు చెప్పారు సో జస్ట్ మీరు స్టార్టింగ్ కెరీర్ లో ఉన్నారు ఆల్రెడీ రిలీజ్ అయిన రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి సో మీ సాంగ్స్ అన్ని సక్సెస్ అయ్యి మీరు ఇంకా మంచి మంచి మూవీస్ చేసి నాలాంటి మ్యూజిక్ లవర్స్ ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే వాళ్ళిద్దరి మధ్య మూవీ కూడా మ్యూజికల్ గా ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది మూవీ కూడా సక్సెస్ అవ్వాలని ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ దేసీ ప్లాజా టీమ్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ ఆన్ ది షో చూశారుగా అదండి మధు శ్రీవంతి గారితో ఇంటర్వ్యూ ఆవిడ ఇంకా మంచి చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ టైం ఇంకొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు బాయ్